శ్రీశైలం నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ దిశగా పరుకులు తీస్తోంది. నిండు కుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 8 గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. నాగార్జున సాగర్ సైతం గరిష్ట నీటి మట్టానికి చేరువు కావడంతో రేపు గేట్లు వదిలేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. జూరాలకు సైతం ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. జూరాల జలాశయానికి ఎగువన ప్రాజెక్టుల నుంచి 3,24,727 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి నీటి మట్టం 1,045 అడుగులు కాగా ప్రస్తుతం 1,043 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు ఉంటే ఇప్పటికే 8.77 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ప్రవాహ ఉధృతి పెరుగుతుండటంతో 39 గేట్లు తెరిచి 3,20,838 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తోంది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో మొత్తం 10 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. నిన్న 3 గేట్లు తెరిచిన అధికారులు ఈ ఉదయం 2 గేట్లు, మధ్యాహ్నం 3 గేట్లు, సాయంత్రం మరో 2 గేట్లు ఎత్తారు. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 4,17,582 క్యూసెక్కుల వరద వస్తోంది. 3,45,899 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులుగా ఉంది. శ్రీశైలం నుంచి పరుగులు తీస్తున్న వరద ప్రవాహం నాగార్జున సాగర్ కు పోటెత్తుతోంది. ఎగువ నుంచి పరవళ్లు తొక్కుతున్న వరదతో సాగర్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలకు సూర్యాపేట పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. జాలర్లు చేపల వేటకు నదిలోకి దిగవద్దని, పర్యాటకులు సైతం నది దగ్గరకు రావద్దని సూర్యాపేట జిల్లా ఎస్పీ సూచించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకడ్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి 4 గేట్లు తెరిచి 2,500 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి బయటకు వస్తున్న వరద నీరు పరవళ్లు తొక్కుతూ బండర్పల్లి వాగుకు చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై నిర్మించిన చెక్ డ్యాం మీదుగా పర్యాటకులకు కనువిందు చేసేలా జలసవడి చేస్తూ ఒక చెట్టు వాగువైపు వరద నీరు పరుగులు తీస్తోంది.